వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్. పీఆర్సీని ముఖ్యమంత్రికే వదిలేద్దామని, గతంలో ఇచ్చిన దానికన్నా మెరుగైన పీఆర్సీని ఉద్యోగులకు ఇస్తారని భావిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు ఒకదానికొకటి తప్పక పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగుల సమస్యల సాధనకు టీజీఓఏ కూడా శ్రమిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. టీజీఓఏ అధ్యక్షురాలు మమత అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన టీజీఓఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకు అధిక రెవెన్యూ ఉన్నంతకాలం మనం సమర్థంగా పనిచేస్తున్నట్లేనన్నారు. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 80% సాగు భూమికి నీళ్లు అందుతాయన్నారు. తద్వారా మరో వ్యవసాయ విప్లవానికి బాటలు పడతాయన్నారు. టీజీఓఏ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పువ్వెల రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.